ప్రేక్షకులకు విజ్ఞప్తి ఈ కార్యక్రమంలోని ప్రతి అంశం విషయ పరిజ్ఞానం కోసమే ఎవరిని ఉద్దేశించినవి కావు ఇందులో సూచనలు సలహాలు కేవలం పాల్గొన్న వారి వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే ప్రేక్షకులు విజ్ఞప్తతో గ్రహించి వారి సూచనలు పాటించడమా లేదా అన్నది మీ వ్యక్తిగత నిర్ణయం ఇందులో ఏ విధమైనటువంటి వ్యక్తిగత ఫలితాలకు గాని వ్యక్తిగత లావాదేవీలకు గాని ఛానల్ యాజమాన్యానికి సిబ్బందికి ఏ విధమైన సంబంధము బాధ్యత లేదు ప్రేక్షకులు గమనించగలరు కలో వెంకటనాయక ఆ వెంకటేశ్వరుని కరుణాకటాక్షన్ చేత ప్రజలందరూ సుఖ శుభ సంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మన సంస్కృతి కార్యక్రమంలో మరొక ఆసక్తికరమైన అంశం ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు ఎన్ని సంబంధాలు చూసినా కుదరకపోతుంటే ఎన్ని సంబంధాలు చూసినా మీకు అనుకూలమైన సంబంధం మీకు కనిపించకపోతుంటే మీ ఆడపిల్లలు మీ ఇంట్లోనే వయసు దాటిపోతున్నా వండిపోతున్నారు అనే బెంగబిమ్మల్ని బాధిస్తూ ఉంటే మీరు చేసుకోదగినటువంటి ఒక చిన్న పరిహారం అండి అది ఏం చేస్తారు ఎట్లా చేస్తారు అంటే మీరు దీనికి ఏ పూజ మంత్రము తంత్రము ఆరాధన ఉపాసం ఏది అవసరం లేదు మీకు మీరు చెయ్యవలసిందంతా ఏంటి అని అంటే ఒక సిద్ధ వస్తుతంత్రం అండి అంటే ఇలాంటి వాటిని సిద్ధ వస్తు తంత్రం వస్తుతంత్రాలు అంటారు కొన్ని కొన్ని వస్తువులు ఇవ్వడం రూపంలో వస్తువులు పంచడం రూపంలో కూడా మన సమస్యలు తీరుతాయండి దానికి మీరు ఏం చేయాలి అంటే ఇప్పుడు వర్షాకాలం వస్తుంది తర్వాత చలికాలం వస్తుంది తర్వాత ఏ కాలమైనా ఆరు బయల్లో పడుకునే వాళ్ళు ఉంటారండి బెగ్గర్స్ ఉంటారు అత్యంత పేదవాళ్ళు ఉంటారు తర్వాత సన్యాసులు అయ్యి ఉండి అంటే కాషాయ రంగు వస్త్రాలు ధరించి బయట యాచక వృత్తితో బతికే వాళ్ళు కొంతమంది ఉంటారు ముసలివాళ్ళు చాలా పేద స్థితిలో ఉన్న ముసలివాళ్ళు రోడ్ల మీద పడుకుని నిద్రపోయేవాళ్ళు కాంప్లెక్సుల్లో పడుకుని నిద్రపోయేవాళ్ళు ఇలాంటి వాళ్ళు ఎక్కువగా మనకు తారసపడుతూ ఉంటారండి అటువంటి వాళ్ళు తారసపడినప్పుడు మీరు చేయవలసిందల్లా చీకటి పడిన తర్వాత మీరు వెళ్ళి అలాంటి వాళ్ళు ఎవరైనా కనుక కనపడితే గుర్తు పెట్టుకొని వాళ్ళని మళ్ళీ గుర్తు పెట్టుకుని ఉన్నారో ఏంటి వాళ్ళు మారుతూ ఉంటారు తిరుగుతూ ఉంటారు కాబట్టి వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు చెప్పండి బాబు ఎక్కడికి వెళ్ళిపోకు పావు గంటలో వస్తాం అని చెప్పి వెళ్ళి వాళ్ళకి సరిపడే మీకు అనుకూలమైన ధరలో ఉన్నటువంటి ఒక దుప్పటి తీసుకుని వాళ్ళకి కప్పండి ఇచ్చేయటం కాదు ఆ దుప్పటి మడతలు ఓపెన్ చేసి ఆ వణుకుతూ చలికి వణుకుతూ ఉన్నటువంటి ఆ వ్యక్తికి మీ చేతులతో మీరే కప్పండి కప్పడం వల్ల మీకు తెలియకుండా మీ తలుక రిజల్ట్ ఎటువైపు వెళ్ళిపోతుంది అని అంటే వాళ్ళ బాధ నుంచి వాళ్ళ శరీరంలో అంతర్భాగమైనటువంటి ఆ చర్మం వాళ్ళ శరీరం ఎవరికైనా అంతే కదా మన శరీరం మన శరీరంలో అంతర్భాగం చర్మం రక్త మాంసాదులు ఈ వాళ్ళ శరీరంలో అంతర్భాగమైనటువంటి చర్మాన్ని చలికి వణుకుతూ భరించలేని పరిస్థితిలో వదులుకోలేని పరిస్థితిలో అంత కష్టంలో ఉన్న ఆ కష్టాన్ని మీరు దుప్పటికప్పడం ద్వారా తీర్చిన వాళ్ళు అయ్యారు కాబట్టి దాని ఫలితంగా మీకు తంత్ర గౌరి మీకు ఎటువంటి ఫలితాన్ని ఇస్తుంది అంటే మీ శరీరంలో భాగమైనటువంటి మీ ఆడపిల్లలు అనేక రకాల ఇబ్బందులతో మీరు వాళ్ళ పెళ్ళి భయంతో మీరు లోపల భయపడుతున్నారు ఉణుకుతున్నారు ఆ రకమైన దాన్ని మీ నుంచి తొలగిస్తుంది అంటే పిల్లలకి సరి అయినటువంటి సంబంధాలు అతి త్వరలో కుదురుతాయి అని ఒక రకమైనటువంటి ఫలితం అన్నమాట దీనికి ఇంత చిన్న పరిహారం ఇంత పెద్ద సమస్యకి ఇంత చిన్న సొల్యూషన్ ఉన్నప్పుడు మనం ఎందుకు దాన్ని ప్రయత్నించకూడదు మన ఇంట్లో పెళ్ళికెదిగిన ఆడపిల్లలు ఉండి మనకి ఏ సంబంధమో అనుకూలంగా అనిపించక వాళ్ళు ఎంతకీ ఇంటి నుంచి కదలక ఒక రకమైన మనోవ్యాధితో లోపల లోపలే మనకు ఒక ఉణుకు పుట్టేస్తుంది శివరింగి ఈ శివలింగి నుంచి మనం బయటపడాలంటే నిజంగానే కప్పుకోవడానికి దుప్పటి కూడా లేని ఒక పేదవాడి పరిస్థితిని మనసులో పెట్టుకొని వెళ్ళి మనస్ఫూర్తిగా పూర్తి ప్రేమతో ఒకరికో ఇద్దరికో ముగ్గురికో మీకు ఎంత శక్తి ఉంటే అంతమందికి చక్కగా మీ చేత్తో మీరు దుప్పటి కప్పి ఓదార్చి మీ సానుభూతి తెలియజేసి రండి వీలున్నంత వేగంగా మీ ఇంట్లో ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు కుదిరి మీ బాధలు భయాలు తీరుతాయి అంచేత ఈ పరిహారాన్ని మీరు చక్కగా ఉపయోగించుకొని ఇక మీదట వచ్చేవన్నీ కూడా చల్లటి రోజులే కాబట్టి దక్షిణాయనం వచ్చేస్తోంది చల్లటి రోజులు కాబట్టి ఈ చల్లటి రోజుల్లో మీరు ఈ మనుషుల పేదలకు ఎవరైతే ఉంటారో ఆ పేదలకి దుప్పట్లు కప్పి వాళ్ళ తలకు చలి బాధ నుంచి వాళ్ళని విముక్తం చేసి మీకున్నటువంటి ఆడపిల్లల పెళ్ళి అనేటటువంటి పెద్ద సమస్య నుంచి మీరు ఒక దారి పొందండి ఈ పరిహారం ఉపయోగించుకుని మన వాళ్ళంతా వాళ్ళ బాధను తీర్చిన వాళ్ళు అవుతూ మీ బాధలకు కూడా ఒక రకమైనటువంటి ఏ రకమైన శ్రమ అవసరం లేని ఒక పరిహారాన్ని మీరు పాటించి త్వరగా మీ పిల్లలకు పెళ్ళిళ్ళు కుదరాలి అనే ఒక మంచి సంకల్పంతో మీరు ప్రయత్నిస్తారని నేను అనుకుంటున్నాను దీంతోపాటు మరొక చిన్న పని కూడా చేయండి దీనికి ఏమిటంటే ఎనిమిది సంవత్సరాల వయస్సు ఉన్నటువంటి స్కూలు పిల్లలు ఎనిమిది మంది పిల్లలు ఆడపిల్లల్ని ఎంచుకోండి అష్టవర్షాద్ భవేత్ కన్యా అని మన శాస్త్రవచనం ఎనిమిది సంవత్సరాల వయస్సు దాటితే వాళ్ళు పెళ్ళికి సిద్ధంగా ఉండే కన్యలతో సమానము అని ఒకప్పటి మాట అయితే అది శాస్త్రవచనం కాబట్టి ఎప్పుడూ అది పాటించదగిన విషయమే కనుక ఎనిమిది సంవత్సరాల వయస్సు దాటినటువంటి పిల్లల్ని ఒక ఎనిమిది మందిని మీరు రెడీ చేసుకోండి రెడీ చేసుకొని వాళ్ళకి మీరు బాల బాల కుమారి అంటే రెండు దశలు ఉంటాయి కదా పిల్లల్లో ఆ బాల దశలో ఉన్నటువంటి కుమారికే కదా పెళ్లి చేస్తాం కుమారికే కదా పెళ్లి చేసి శ్రీమతిని చేస్తాం అందువల్ల ఈ బాలవస్థలో ఉన్నటువంటి ఎనిమిది సంవత్సరాల అమ్మాయిని ఒక ఎనిమిది మందిని తీసుకుని మీరు ఒక పరికిణి దానికి తగ్గ బ్లౌజు అది మీకు కొనే శక్తి లేదనుకోండి ఎనిమిది మందికి ఎనిమిది సెట్లు ఇవ్వలేకపోయారనుకోండి వాళ్ళకి ఉపయోగపడే అలంకార సామాగ్రి అయినా దానికి రెండు రకాలు చేయొచ్చండి మీకు ఏది వీలైతే అది మీరు చేయొచ్చు అలంకార సామాగ్రి అంటే పౌడరు స్టిక్కర్ ప్యాకెట్స్ ఇప్పుడు తిలకాలు లేవుగా స్టిక్కర్ ప్యాకెట్స్ పౌడర్లు తర్వాత తల నూనెలు దువ్వెనలు అద్దం ఇటువంటివి అలాంటివి ఏవైనా ఎనిమిది మందికి అంటే బట్టలు పెట్టలేని వాళ్ళు అలాంటివి ఏమైనా తీసుకుని వాటిని కూడా ఆ ఎనిమిది మంది పిల్లలకి ఏదో ఒక సాయంకాలం ఫలానా రోజున ఏమీ లేదు మీకు వీలై వాళ్ళకు వీలై టైం ఉన్న సాయంకాలం ఏదో ఒక రోజు చక్కగా మీరు వాళ్ళకి ఇచ్చి ఆ పేద పిల్లలు ఇప్పుడు ఆ హాస్టల్స్లో ఉంటూ ఉంటారు అంత సులభంగా ఎవరు ఏవి ఇవ్వరు వాళ్ళు వెళ్ళి కొనుక్కోవాలి వాళ్ళకు కుదరదు అలాంటి చోటైనా మీరు చేయొచ్చు లేదా అనాథాశ్రమాలు ఉంటాయి అనాథాశ్రమాల్లో ఆర్ఫన్స్ ఆర్ఫనైజ్ సెంటర్స్లో పిల్లలకి ఎవరు ఏమీ ఇవ్వరు వాళ్ళకి ఏమైనా కొనాలన్నా సరే ఆర్గనైజర్స్ ఏవో చేసి కొనాలి పాపం అలాగా ఆడపిల్లలు ఉన్న ఆర్ఫనైజ్ సెంటర్లు చూసుకోండి చూసుకుని ఒక ఎనిమిది మంది ఆడపిల్లలకి అలంకార సామాగ్రిని ఇచ్చేయండి వణుకుతున్న వాళ్ళకి దుప్పటి కప్పండి ఎనిమిది మంది ఆడపిల్లలకి అలంకార సామాగ్రి ఇచ్చేయండి ఆ విధంగా అలంకార సామాగ్రి ఇస్తే ఈ అష్టవర్షాద్ భవేత్ కన్య అన్న సూత్రం ప్రకారం వాళ్ళు కన్యల కింద లెక్క వాళ్ళు సంతృప్తి చెంది మీరు బాగుండాలని వాళ్ళ మనసులో ఖచ్చితంగా అనుకుంటారు కాబట్టి వాళ్ళకి ఇవ్వడమే కాకుండా వాళ్ళ నుంచి మీరు దీవెన తీసుకోండి మనం దసరాకు చేసేటటువంటి బాల పూజలాగా దీవెన తీసుకోండి దీవెన తీసుకొని వాళ్ళేంటి మన దీవించేది ఏంటి అన్న ఫీలింగ్తో మీరు వెళితే మీకు ఏ పని అవ్వదు అలా కాకుండా వాళ్ళే బాల బాల సుందరి లెక్క అని మనం అనుకుని వెళ్ళి వాళ్ళకు అలంకార సామాగ్రి ఇచ్చేసి ఒక నమస్కారం చేసి తల వంచుకోవడం వల్ల నష్టమేమీ లేదు కాబట్టి ఆ విధంగానైనా కనీసం చేసి మీరు తిరిగి రండి ఆ తర్వాత మీరు ఒక ఆర్తులకి బాధ తీర్చిన వారు అవుతారు అట్లాగే ఎనిమిది మంది అనాథ పిల్లలకి అలంకార సామాగ్రి ఇచ్చిన వాళ్ళు అవుతారు ఈ రెండింటి ఫలితం వల్ల అది తంత్రగౌరి చేసేటటువంటి విన్యాసం ఇదంతా దానివల్ల మీ పిల్లలకి ఆలస్యం అవుతున్నటువంటి సంబంధాలు మీరు అనుకున్న అనుకూల సంబంధాలుగా మారి మీకు మంచి సంబంధం మీ దృష్టిలోకి వచ్చి మీ పిల్లలకి కుదిరి వేగంగా మీ పిల్లలు ఒక ఇంటి వాళ్ళు అయ్యే అవకాశాలు నూటికి తొంభై ఎనిమిది శాతం ఉన్నాయమ్మా అందువల్ల ఇది మనసులో పెట్టుకొని మీరు ఈ పరిహారాన్ని పాటించి ఈ రెండు రకాలు పాటించి ఒకటి చేసి ఆరు నెలలు టైం చూసి ఫలించలేదు కదా అని రెండోది చేయకుండా ఒక వారం రోజులు తేడాలో రెండు చేసేయండి చేయడం వల్ల మీకు చాలా త్వరగా మీ ఫలితాలు కూడా అంతే త్వరగా వస్తాయి ఒకరికి మనం ఏదైనా ఇచ్చేటప్పుడు త్వరగా ఇచ్చినట్టయితే మనకు వచ్చే ఫలితం కూడా త్వరగా వస్తుంది అందువల్ల ఈ విషయాన్ని మన వాళ్ళంతా కూడా మనసులో పెట్టుకొని మీ మీ సమస్యల పరిష్కారం కోసం ఈ పరిహారాన్ని ఉపయోగించుకొని త్వరగా మీ సమస్య నుంచి విముక్తులవుతారని అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన సంకల్ప సిద్ధిరేస్తాం